संगरेड्डी डिस्ट्रिक्ट कोहिर में आज TRS फ्लैग होस्टिंग की गई, जिसमें चीफ गेस्ट के तौर पर चंद्राया गौड़, मेदक डिस्ट्रिक्ट लाइब्रेरी चेयरमैन, TRS कॉन्स्टिट्यूंसी इंचार्ज मनिक राव, कोहिर सरपंच M.A. कलीम अब्दुल वहीद, TRS टाउन प्रेसिडेंट SK वाजिद, वाइस MPP कोहिर मंडल असलम जैद, TRS डिस्ट्रिक्ट लीडर वाजिद जबी, TRS यूथ लीडर और TRS के बड़े बड़े कायदीन मौजूद थे। ये थी रिपोर्ट सैयद सलीम की तरफ से, आइए देखते हैं तफसीली रिपोर्ट। రైస్ హౌ ఏదైతే మరి జైరాబాద్ వైద్యారే పార్టీని బలోపేతం చేశారనే సందేశంతో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మరి హరీష్ రావు గారు ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఉండడం జరిగింది. కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్గా అదేవిధంగా మరి కోహిర్ మండల్ ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వీటన్నిటిని కూడా ప్రజలలో తీసుకెళ్ళి మరి పార్టీని బలోపేతం చేయాలనే సదుద్దేశంతో ఈరోజు ప్రతి గ్రామానికి అదేవిధంగా ప్రతి టౌన్ లోపల మరి కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే బూత్ కమిటీసు మండల కమిటీసు అదేవిధంగా వేసుకుంటూ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ జైరాబాద్ కాన్ఫరెన్స్ లోపల కూడా మరి జెండాను ఎగరవేయాలి. అదేవిధంగా ఈ యొక్క శాసన ఏదైతే శాసనసభ్యుని కూడా గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు పార్టీ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఇలా గ్రామానికి వెళ్ళి మరి ప్రతి కార్యకర్తను కలుసుకుంటూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మా పెద్ద నాయకులతో మరి సమన్వయం చేసుకుంటూ ఈరోజు మరి జైరాబాద్ మొత్తం కాన్ఫరెన్స్ లోపల తిరగడం జరుగుతూ ఉంది. మరి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లోపల ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చేపడతా ఉన్నాడో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ కూడా చూసి ఈరోజు ప్రతి గడప గడపకన మంచి రెస్పాన్స్ వస్తూ ఉన్నది. మరి ఈరోజు రేపు ఏదైతే శాసనసభ ఎలక్షన్స్ అయితాయో మరి అక్కడ భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి కూడా ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. మా కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. ఒక కనుల పండుగ కూడా జరుగుతూ ఉన్నది. ఎక్కడ పోయినా కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.